హబ్బా ఫలక్నుమా ప్యాలెస్ ఉంటుందా అరవై అర్రలు ఇరవై రెండు ఆళ్ళు నూరు మంది ఒక్క పారే పెద్ద పేద డైనింగ్ టేబుల్ ప్యాలెస్లో ఓ అర్థం ఉంటుంది దాని ఇల్వా ముప్పై ఐదు కోట్లు అని చెప్తారు నూట ఇరవై ఏళ్ళ కిందట కడితే అప్పట్లోనే నలభై లక్షలు ఖర్చయిందంటే సూడూరిగా నిజాం నవాబ్లో పతారా అట్లుండే మళ్ళా మైసూర్ ప్యాలెస్ కూడా ఇంతే కత్తర్ నాకుంటుంది ఇక జైపూర్లా అందాల ప్యాలెస్ చూస్తే కదల కదలబుద్ధి కాదట ఇవంటే వెనకట రాజులు కట్టినాయి మన కాలంలో కట్టిన గీ బంగ్లాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయనుకోరాదు రి కేంద్ర భవనం అంటారో అందాల ప్యాలెస్ అంటారో రాజ్మహల్ అంటారో ఇంకేమని పిలుస్తారో గానీ ఈ బంగ్లా అందాలకు అందరు ఫిదాగా కావాల్సిందే విశాఖపట్నంలో లో మీద ఏం తక్కువ ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి వైసీపీ గవర్నమెంట్ కట్టిస్తే రెండేళ్ల తర్వాత లోపల భాగ్యం కలిగింది ఏహే గివేం హోటల్ మంచిగా లేవు అని గులగొట్టి ఐదు సుక్కల హోటల్లు అందాల రిసార్ట్లు కడతామని పనులు సురూ చేసి ఎవ్వలన్నట్టు రానియకుంట పచ్చటి రిషికొండ సగం గుండె కొట్టి రప్ప రప్ప బంగ్లాలు కమిటీ వేస్తే ఇంట్లో సార్ ఉంటే బాగుంటదని వచ్చింది రిసార్ట్లు మాయమయ్యి సముద్రం ఒడ్డుకు మూడు బంగ్లాలు పన్నెండు బెడ్రూమ్లు ఐదు వందల మంది దోస్తులు వస్తే మాట్లాడుకోవచ్చు సపరేట్ హాల్ బోరు కొడితే రెండు వందల మంది ఊక్క ఇదేమో జగనన్న జలకాలాడే తనకి బాత్రూము గరీబులో గట్టించిన ఇండ్ల కంటే సారు బాత్రూమే పెద్దదట బాత్రూ రేటు ఇరవై నాలుగు లక్షలంటే సుడుండ్రిగా ఇదేమో మసాజ్ చేసుకునే జాగా కబోర్డ్లు షవర్ రుగివల్ అన్ని బంగారం రంగుల మెరుస్తున్నాయి కుర్చీలు టేబుల్ మంచాలు సోఫాలు అందమైన మూడు కోట్లు ఖర్చయిందట ఓపెన్ కిచెన్ మస్తు పెద్దగా ఉంటది మంచిగా సముద్ర మందాలు డైనింగ్ టేబుల్ అద్దాలు తలుపులు కిటికీలు ఆటోమేటిక్ గా తెలుసుకుంటాయి టీవీల సైజు ఒక్కొక్కటి నూరు ఇంచులు ఈ వాకులు అనుకునే రోళ్లు ఫ్యాన్లు ఖరీదైన మార్బుల్ గ్రైడైడ్ ఫ్లోరింగ్ తోటి జిల్ జిల్ జిగేలు ఉంటది ఇక బంగ్లా బయట చూడండి రేపు పార్కుల పచ్చదనం ఎంత ముద్దుగున్నదో సక్కటి రోడ్లు కాల్వలు ఈ పార్కుల కోసం యాభై కోట్లు ఖర్చు పెట్టిరాట మరి రాత్రి పూట లైట్లు వేస్తే ఇగో గిట్లుంటాది ఇన్ని రోజులు ఎవ్వరు రాకుండా ఫుల్ సెక్యూరిటీ ఉండే సర్కార్ మారంగానే చంద్రన్న తమ్ముళ్ళు వచ్చి మొత్తం ఏడేమున్నది చూపిస్తే పబ్లిక్ ఎంత రేట్ అని ఆన్లైన్ లో చెకింగ్ చేసి సోషల్ మీడియాలో గిరకలు కొట్టిస్తున్నారు మళ్ళా నేనే గెలుస్తా విశాఖపట్నం రాజధాని వేసుకుని ఎల్బడి వేస్తానికి గింత ముద్దుగా కట్టించుకుంటే పాదం పెట్టే భాగ్యం రాలేదు జగన్ సార్ కు ఈ బంగ్లాల మీదనే రెండు పార్టీల నడుమ కీసలాట నడుస్తుంది మరి చంద్ర అన్న సర్కార్ ఏటి నెట్లా వాడుకుంటుందో కానీ పవర్ చేతులు ఉంటే పంతరంగి ఇట్లుంటుంది అన్నట్టు